సామెతల గ్రంథం 11:17 దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొను. అంటే నువ్వు ఎవరి మీదైనా దయ చూపిస్తే నీకేమొస్తుందంట? మేలు. ఎంతమందికి మేలు కావాలా? షో మెర్సీ టు సంబడీ. లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు షో మెర్సీ, యూ విల్ అట్రాక్ట్ బ్లెస్సింగ్స్. ఒకవేళ మూర్ఖత్వముగా ఉంటే నీ దేహానికి ఏం కలుగు చేసుకుంటావు? బాధ. ఒక్కొక్కసారి నీ దేహానికి స్వస్థత కావాలా? స్వస్థత కావాలా? ఆయన హీల్ మీ, కరెక్టే, దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ నీకు కావాల్సింది స్వస్థత కంటే ఎక్కువ ఏం కావాలా? ప్రభువా, నాలో క్రూరత్వము పోయి ఎలా మారాలా? దయగా మారాలి. క్రూరత్వము, క్రుయాలిటీ విల్ హర్ట్ యువర్ బాడీ. ఒక్కొక్కసారి మనం పిల్లల కొరకు ప్రార్థిస్తాం, మన పిల్లలకి, ఎందుకంటే పిల్లలు కూడా మన శరీరమే, అవునా కదా? మన శరీరమే. అంటే నీ క్రూరత్వము వలన ఎవరు బాధింపబడచ్చు? పిల్లలు కూడా బాధింపబడచ్చు. పక్కనతో చెప్పండి, నీ క్రూరత్వము వలన నీ పిల్లలు కూడా బాధింపబడచ్చు అని చెప్పండి. యా, యువర్ క్రూయాలిటీ కెన్ ఈవెన్ హర్ట్ యువర్ చిల్డ్రన్, నాట్ ఓన్లీ యువర్ బాడీ, దే ఆర్ యువర్ ఫ్లెష్. సో ఈ రెండు అటు విషయమై జ్ఞానము కొరకు మీరు ప్రార్థించుకోవాలి. క్షమాపణ కృప అనండి. ఆల్రైట్, లెట్ అస్ టాక్ అబౌట్ ఫర్ గివ్నెస్ అండ్ గ్రేస్ నౌ. అనేక సార్లు అపవాది మన జీవితంలో మనకు కలిగినటువంటి కొన్ని శ్రమలు, కొన్ని దుర్ఘటనలు, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏమనుకుంటామంటే, దేవుడు నా మీద కోపగిస్తున్నాడు, దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పేటువంటి ఒక మనస్సు మనకు వచ్చేస్తుంది. అందుకే ఈ రోగాలన్నీ వచ్చాయి, అందుకే కష్టాలన్నీ ఉన్నాయి, అందుకే ఈ బాధలన్నీ, ఈ దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఈ దేవుడు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని అప్పుడప్పుడు అపవాది మాట్లాడతాడు. చాలాసార్లు రోగం తగ్గకపోతే, ఆ అప్పులు పోకపోతే, నీ కష్టాలు పోకపోతే, ఈ దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అనేటువంటి ఒక మనసు వచ్చేస్తుంది. చాలామంది అందుకే దేవునికి ప్రార్థన చేయరు, చాలామంది దేవుని బతుములాడుకోలేరు, చాలామంది ప్రవచించలేరు. నజడ నేసినామన ఫోన్ ఎందుకు ఆజ్ఞాపించలేరు అంటే, ఈ దేవుడు నాకేం చేశాడు, నాకే ఏం చేయలేదు, నా మీదే కోపంగా ఉన్నాడు, ఇక నేనేం. అందుకే చాలామంది ప్రార్థించరు, ఆజ్ఞాపించరు, పొందుకోలేరు. బికాస్ దే ఏమనుకుంటారంటే, ఈ దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు అని. ఓకే, యెషయా గ్రంథం 54:9 నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకునేటట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. వావ్! దేవుడు ఇద్దరితో ఒక శాశ్వత నిబంధన చేశాడు, ఒకటి దావీదు తోటి, ఇంకోటి అబ్రహాముతో. అబ్రహాముతో కూడా నిన్ను ఆశీర్వదిస్తానని ఎవరి మీద ఒట్టు పెట్టుకుంటాడు దేవుడు? మరి ఒక్కొక్కసారి మనం కష్టాల్లో కూడా మన దేవుడు విడిచిపెట్టాడు, నీ ఆలస్యంలో కూడా దేవుడు నేను విడిచిపెట్టాడు. ఆలస్యంలో కూడా అబ్రహాముకి అంత విశ్వాసం రావడానికి గల కారణం ఏంటంటే, అతను దేవుని కొన్నాడు, దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. కాబట్టి నాకు ఎలాగైనా పిల్లలు పుడతారు అనే విశ్వాసం అబ్రహాముకి, మళ్ళా మధ్య మధ్యలో కొంచెం అవిశ్వాసం వచ్చి పడిపోయినా అతని విశ్వాసము నిలకడగా ఉండడానికి గల కారణము ఏంటి? ఇంత గొప్ప దేవుడు తన మీద ఒట్టు పెట్టుకున్నాడనే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఆ మరణకరమైన, అవమానకరమైన సిలువ మరణము గుండా వెళ్ళడానికి గల కారణము, ఆయన భయముతో వెళ్ళలేదు, నిరీక్షణతో వెళ్ళాడు. ఏమి నిరీక్షణ? దీని తర్వాత నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకుంటాడు, అన్ని నామముల కంటే పైనామము నాకు ఇస్తాడు, ప్రతి నామము, ప్రతి పేరు, ప్రతి మోకాలు నా ముందు వంగుతుంది అని అటువంటి నిరీక్షణతోటి ఆయన దెబ్బలు తిన్నాడు, దాని గుండా వెళ్ళాడు. అంటే నీ జీవితంలో వెళ్తున్న ప్రతి కష్టానికి దేవుడు విశ్వాసాన్నో ఆదరణో నిరీక్షణ ఇచ్చి తీరతాడు. హల్లెలూయ. ద డెవిల్ వాంట్ టు టేక్ హోప్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. అపవాది ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలోంచి నిరీక్షణను లాగేసుకుంటాడు. రోగం వచ్చేసింది, ఇక నువ్వు చచ్చిపోతావు, ఈ క్యాన్సర్ పోదు, ఈ ఎయిడ్స్ పోదు, ఈ షుగర్, బీపీ, థైరాయిడ్, ఈ పోవు, చచ్చిపోతావు. ద డెవిల్ ట్రైస్ టు టేక్ ద హోప్ ఆఫ్ అండ్ దెన్ కిల్ యూ. నీ జీవితాన్ని నాశనం చేసే ముందు అపవాది ఏం తీసేస్తాడు? అందుకే అంటాడు, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఆల్వేస్ దెర్ ఈస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే అందులోంచి ఏం బయటకు తీస్తాడు? మహిమ. మరి నేను దెబ్బలు ఎందుకు తింటున్నాను ప్రభువా, నేనేం చేశానని దెబ్బలు తినాలా? దేవుడు చెప్తాడు, నువ్వు తిను, రేపు పొద్దున్న నీ దెబ్బల గురించి ఏమనుకుంటారో తెలుసా?
అన్ని చోట్ల ఈ దెబ్బల వలన స్వస్థత 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 స్వస్థత. హల్లెలూయ. ఎ పర్పస్. నా మరణము గురించి జీవము జీవము జీవము, నా రక్తము గురించి క్షమాపణ క్షమాపణ క్షమాపణ. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ హోప్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యూ గో త్రూ. ఈరోజు మీరు వెళ్తున్న ప్రతి దానిలోంచి గొప్ప నిరీక్షణ దేవుడు నీకు ఇస్తున్నాడు. గాడ్ విల్ గివ్ యూ ఏ హోప్. ఎనీ ప్రాబ్లమ్, ఎనీ పెయిన్, హీ విల్ నాట్ లెట్ యూ గో త్రూ వితౌట్ హోప్. అందుకే ఈ దేవుడి నుంచి వినాలా, ఎప్పుడు కూడా ఏం చేయాలా, వినాలా. హోల్డ్ ఆన్, హీ విల్. నిరీక్షణ లేకుండా అబ్రహాముని అంత ఆలస్యంలో అబ్రహాం వదిలిపెట్టలే, నిరీక్షణ ఇచ్చాడు. అంత కష్టంలో కూడా యేసయ్యకి ఏమిచ్చాడు, నిరీక్షణ. నాకు మహిమగల శరీరం వచ్చేస్తుంది, యుగ యుగములు మహిమగల శరీరము దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అని ఈ నిరీక్షణతోటి యేసు ప్రభువారు అవునా ఆ మహిమను చూస్తూ ఆ సిలువ యొక్క కష్టము గుండా వెళ్ళాడంట. ఆయన హెబ్రూయులకు రాసిన పత్రిక 12:2-3 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. ఆయన తన ఎదుట ఉంచబడిన దేని కొరకు, ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. అంటే ఆ దెబ్బలు ఆ అవమానము ఆ యొక్క చులకనితనమును ఏం చేశాడంట, నిర్లక్ష్యం. సో హోప్ మేక్స్ యూ ఇగ్నోర్ ద కరెంట్ పెయిన్, సో యూ విల్ టాలరేట్ ఇట్ బట్ యూ విల్ నాట్ డై. ఇఫ్ హోప్ ఇస్ టేకెన్ అవే యూ విల్ డై ఇన్ యువర్ పెయిన్. నిరీక్షణ లేకపోతే నీ కష్ట పరిస్థితుల్లో నీకు ఏమనిపోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎంతమందికి అర్థం అవుతుంది నేను చెప్పేది, యు సీ దాట్ నౌ. ఈ అప్పు, ఈ బాధ, ఈ రోగంలో దేవుడు నిరీక్షణ లేకపోతే చాలా. కానీ యేసుప్రభు వారికి అందుకనే ఏం చూపించాడంట, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. చదవమ్మా. సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అందరూ చెప్పండి, సహించువాడు ధన్యుడు. ఎవడు సహించగలడు, సహవాసం కలిగిన వాడే సహించగలడు అనండి. ఎన్ని కష్టాలు ఉన్నాయి ఈ రోజు ఈ మందిరానికి వచ్చి కూర్చున్నారు కదా, సహవాసము. హ్యావింగ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్, హ్యావింగ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్ విల్ బ్రింగ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అందుకే నీ ఏ కష్టంగా ఉండగలుగుతున్నావు, ప్రభువా నాకు ఏదోటి ఆధారపడడానికి ఈ రోగాల్లో ఈ కష్టంలో ఏదోటి, గాడ్ గివ్ మీ సంథింగ్ టు హోల్డ్ ఆన్. నాకు డబ్బులు పోతున్నాయి, ఇంకా పిల్లలు పుట్టట్లేదు, ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా సొంతలు దొరకలేదు, ఇంకా రోగం పోలేదు, ఏదోటి పట్టుకోవడానికి నేను ఈ నిరీక్షణ లేకుండా ఉండలేను. ఐ నీడ్ హోప్, ఐ నీడ్ హోప్. అందరూ నిరీక్షణ అనండి. పరిశుద్ధాత్ముడు ఈరోజు అందరినీ బలపరచండి. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే వృద్ధులైపోయారో, అప్పుల్లో కూరుకుపోయారో, లార్డ్ గివ్ దెమ్ ఈరోజు సంవత్సరం వాగ్దానం ప్రకారం బలము అనండి. అందరూ బలాన్ని దయచేయండి. ప్రభువా నా బుద్ధి వంకరగా ఉంది, నన్ను మార్చు. హోలీ స్పిరిట్ చేంజ్ మీ. ఈ దురలవాటు నన్ను తీసేయి. టేక్ ఆఫ్ హ్యాబిట్ ఫ్రమ్ మీ. ఈ దురలవాటు తీసేయి నాయన. ఈ తాగుడు అనే దురలవాటు, ఈ పొరపాటు, ఈ కోపం అనే దురలవాటు, నాలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను బలముగా మార్చు. పరిశుద్ధాత్ముడా సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు నాలో ఉన్నావు. టీచ్ మీ, టీచ్ మీ. ఏ సిచ్యువేషన్లో ఏం చేయాలా, ఏం చేయాలి. అనేకులు అనుకుంటున్నారు, శిష్యులు అనుకుంటున్నారు, చనిపోదాము రండి. కానీ యేసయ్యకు తెలుసు, లోకము నా వెంట వస్తుంది. ఆ హీఈస్ ఎ మిస్టరీ హోల్డర్ టుడే. ఎవ్రీబడి ఈజ్ బికమింగ్ ఎ మిస్టరీ హోల్డర్ ఫ్రమ్ టుడే. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు యేసయ్యలాగా మర్మమెరిగిన వారుగా బయటికి వెళ్తున్నారు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.